బాబు నటించిన బోట్ మూవీ మంగళవారం నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే సర్త్వైవల్ డ్రామా ఇది బ్రిటిష్ పాలనలో ఉన్న అప్పటి మద్రాస్ ప్రావిన్స్ లక్ష్యంగా జపాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి ఆ సమయంలో ఇక్కడి ప్రావిన్స్ ప్రజల జీవితం అల్లకల్లోలంగా మారిపోయింది ఇక్కడ నివసించే డెబ్బై శాతం మంది ప్రజలు ప్రావిన్స్ను వదిలి వేరే చోట్లకు వలస వెళ్లాయి అలా ఓ చిన్న బోటులో సముద్ర మార్గాన తప్పించుకోవడానికి ప్రయత్నించి కొందరు వ్యక్తుల చుట్టూ తిరిగే సినిమానే ఈ బోట్ మూవీ ఇందులో ఆ చిన్న పడవను నడిపే వ్యక్తి పాత్రలో యోగిబాబు నటించాడు ఓవైపు పైనుంచి పడే బాంబుల భయం కింద సముద్రంలోని సొరచేపల భయంతో వణుకుతూ సముద్రం మధ్యలో మనుగడ కోసం వాళ్లు సాగించే పోరాటాన్ని ఈ బోట్ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు ముఖ్యంగా వాళ్ళలోనే ఉన్న ఓ వ్యక్తి ఉగ్రవాది అని తెలియడం వాళ్లను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ సముద్రం దాటి ప్రాణాలతో బతికి బయటపడ్డారా అన్నదే ఈ మూవీ కథ సాధారణంగా ఏ సర్త్వైవల్ థ్రిల్లర్ సినిమాలు అయినా ప్రేక్షకులను సీటు అంచనా కూర్చొనేలా చేస్తాయి ఈ బోట్ మూవీ కూడా అందుకు మినహాయింపు కాదు బాంబులు సొరచేపలు ఉగ్రవాది ఇలా ఇన్ని విపత్తుల నుంచి ఆ వ్యక్తులు ఎలా తప్పించుకున్నారు అన్న కథను గ్రింపింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు చింబు దేవెన్ అద్భుతంగా చిత్రీకరించాడు ఎక్కువగా కమెడియన్ పాత్రలే పోషించే యోగిబాబు ఈ మూవీలో ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించాడు బోట్ మూవీలో చాలా వరకు సీన్లు సముద్రం మధ్యలో తీసినవే తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న ఉవరి అనే చిన్న గ్రామ సమీపంలోని సముద్ర జలాల్లో షూట్ చేశారు షూటింగ్ సందర్భంగా కూడా ఈ సినిమాకు ఎన్నో ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొన్నారు వాళ్లు పడిన కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది సర్వైవల్ థ్రిల్లరే అయిన మూవీలో అక్కడక్కడా కాస్త కామెడీకి సస్పెన్స్ ను జోడించి ఆసక్తికరంగా నడిపించారు ఈ బోట్ మూవీ ఆహా తమిళం ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా ప్రైమ్ వీడియోలను అందుబాటులో ఉంది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ అవుతుంది